is with the love, 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 love. Oh yeah. फ्रेंड्स वीडियो चूसर कदा इलांट टाइप वीडियो चयन मैं सब्सक्रैबर को पक्न स्क्रीन षाट वीलिए पड़ता इलांट टाइप इपड़का फोर फाइव डेस बैक चला बच्चे नीन आ रोजे चाहमान ओके रोजे चसा चला बहुत ट्रई ची इंकोटे मंच विषय कईन मास्टर पीस वीडियो चूँ ओके इप्ड एंड वरक चूँ डीटेल एक्सप्लेन चेयर काबीटे वीडियो लास्ट वरक चूँ फ्रेंड्स इकड़ते चूड़ो ने अलर्ट मोशन ऐप ओपन चुस्कना वीडियो नैन मोतम अलर्ट मोशन चसान ओके कावाले कोई लोगोस नीन इंदो सिक्स लोगोस अवैसे कईन मास्टर्ता दर वेरे वेरे अकौंट्स उदा अकौंट लोगो ये अद्ते रीप्लेस नैन डिस्क्रिपन टेन वरकू लगोसान डिफरेंट डिफरेंट सोशल मीडिया ओके ना गेमिंग्स इस्ता पबजी का फ्री फायर का वेरे पे लेकिन गूगल ना डोनको लोगोस ओके नेन मिनिमम चाला मंदी ये यूजारो इन ट्रेंडिंग ऐप्स अवैसे पड़ता लोगोस सेम ऐप्स उबी वीडियो मोतम चूँगी अलर्ट मोशन लेकिन कईन मास्टर चुस्को का चूँगी मोतम ऐडिया अनेंटी ओके फर्स्ट आफ् आल मन को वीडियो चेयरेंटे मेरते सैज़ फोटो अच्छे कटी अंत वन इश वन फोटो सैजे कटी एटो फोटो रीप्लेस आ फोटो अने अदे प्लेस पर्फेक्ट सैटी काबटे किंद प्लस सैकन सेलैक्टी इक मन को वन इश वन रेसियो उ अंदर सैलक्टी किंद क्रिएट प्रोजेक्ट ओके इपड़े फोटो उ ओके प्रोफाइल डीपी का यदना अद्ते ऐडको एग्जांपल नैन ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ గా ఇక్కడ చరణ్ సార్ ఫోటో అయితే యూస్ చేస్తున్నాను ఓకే ఈ ఇమేజ్ ని ఇక్కడ మనకు ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి ఆ ఫోటో అనేది మనకు 1:1 లో అయితే కరెక్ట్ గా సైజ్ వస్తుంది పైన షేర్ ఐకాన్ ఉంటది దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు ఫేమ్ యాస్ png ఉంటది దాని మీద క్లిక్ చేసుకోండి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అదితే మనకు సేవ్ కావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ లో ఆల్్రెడీ ఫుల్ ప్రీసెట్ అయితే ఇచ్చాను కదా అంటే బీట్ మార్క్ ప్రీసెట్ ఇచ్చాను కదా అదితే ఓపెన్ చేసుకోండి ओपन चुस्के इक आलरे चरण सार फोटो अत एक्सएमएल वालों कोई फोटोस अने दा तो सांग्स राबी इवैसे अभी डिस्क्रिपन अवैसे अभी रीप्लेस अंत नैन सोशल मीडिया लोगोस इस्ता कदा अवैसे डिस्क्रिपन अवसर उद अवैसे रीप्लेस ओके इप्ड मन को रू पैन मन को फोटो अटोद चूँ कोटो प्लेस कटो इपू आ फोटो ने सैलक्ट कलर अंड फील मीडिया क्लिको आ फोटो ने इकड़े रीप्लेस एग्जापल ना फोटो पेड़ना चूँ ओके फोटो पेटगा इक मन को रू फोटोसते सारी पेटेंटे फोटो रूम सारे ओके इक चूँ मन को फोटो अच्छे रीप्लेस चूस् कदाके మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మళ్ళీ లోగో అయితే ఉంటది ఇక్కడ మనకు 8 సెకండ్ దారా సేమ్ లోగో ఉంటది దీని కూడా రెండు సార్లు రీప్లేస్ పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నేను మళ్ళీ ఈ లోగో అయితే పెడుతున్నాను అంటే ప్రొఫైల్ డిపి ఏమైనా ఉంటే మీద అయితే పెట్టుకోండి లోగోస్ ఏమైనా ఉంటే ఓకే పర్ఫెక్ట్ ఇక్కడ చూస్తున్నా కదా చాలా బాగుంది ఇప్పుడు మనకు ఒక గ్రూప్ అయితే ఉంటది ఇక్కడ మనకు ఓకే గ్రూప్ ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా ఓకే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆరు రకాల లోగోస్ అయితే ఉంటది ఓకేనా ఈ ఆరు రకాల లోగోస్ లో మీ సోషల్ మీడియా ఏదైతే ఫోటో ఈ యాప్ ఉందో అదైతే ఉంచండి వేరే యాప్స్ ని మీరు రిమూవ్ చేసుకోండి మీ ఏదైతే యాప్స్ ఉన్నాయో నేను డిస్క్రిప్షన్ లో కొన్ని లోగోస్ ఇస్తాను చెప్తాను కింద ప్లస్ సగన్ మీడియా నక్కడ చేసుకోండి ఓకే అవైతే ఇస్తాను అవైతే రీప్లేస్ పెట్టుకోండి ఓకేనా ఓకేనా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రీ ఫైర్ ది ఇస్తాను ఇంకోటి స్నాప్ చాట్ ది ఇస్తాను ఇంకోటి ఏందంటే ఫేస్బుక్ ది కూడా ఇస్తాను నా దగ్గర ఫేస్బుక్ నాది అకౌంట్ ఉంది కానీ నేనే యూస్ చేసలేను ओके नैन फेसबुक लोगो को इस्तान इंका एम यूट्यूब यूट्यूब लेको टेलीग्राम उ टेलीग्राम टेलीग्राम चैनल लोगो को डिस्क्रिप्शन अभी यूज ओके दा तो माय फेस उ इंकोटी बब्जी ऐड फ्री फायर उ ओके एग्जांपल वेरे इकड़ फ्री फायर इकड़ मन को बब्जी प्ले स्टोर फ्री फायर ऐड चेयरने आ फ्री फायर बब्जी मैदा लोगो मैं क्लीको कलर अंड फील मीडिया में क्लीको इकड़ नैन एग्जांपल फ्री फायर लोगो ऐडा चूँ ओके लोगो अत दाने ऐड యాడ్ చేయగానే మనకు లోగో అయితే కరెక్ట్ గా అయితే రీప్లేస్ అయితే అవుతుంది చూడండి పర్ఫెక్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ట్విట్టర్ ప్లేస్ లో ఇంకోటి లోగో ఫేస్బుక్ ది పెడతాను
ఓకేనా. ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఫేస్బుక్ పెట్టగానే మనకు ఫేస్బుక్ లోగో కూడా వచ్చేసింది. ఓకే, పర్ఫెక్ట్. ఇలాగైతే మీరు ప్రతి ఒక్క లోగోని పెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా ఉంటే వాట్సాప్ ఉంటే వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంటే యూట్యూబ్. ఓకే ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే అవుతుంది, ఈ గ్రూప్ అనేది కొంచెం ముందరకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని ఇక్కడ మనకు 8 సెకండ్ ద్వారా వచ్చి ఆ గ్రూప్ ఉంటుంది, ఫోటో కింద గ్రూప్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే కరెక్ట్గా ఆ పొజిషన్లో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లోగో ఉంటుంది. సారీ, ఇక్కడ మనకు 9 సెకండ్ పెట్టుకోవాలి. నేను సారీ, మీకు 8 సెకండ్ పెట్టాను. 9 సెకండ్ 41 మిల్లీ సెకండ్ వరకు ఈ లోగోస్ అనేది జరుపుకోండి. అయితే మనకు బ్యాక్ సైడ్లో కూడా కనిపిస్తుంది మన లోగో బ్యాక్ సైడ్లో. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ నుంచి మనకు 9 సెకండ్ నుంచి మనం అయితే ఫొటోస్ యాడ్ చేయడం అయితే చేసుకుందాం. అంటే సోషల్ మీడియా ఫొటోస్ మాత్రమే యూస్ చేయాలి. అంటే ఐడి ఫొటోస్ ఉంటే ఐడి ఫొటోస్, లేకపోతే మీ ఫొటోస్ పెట్టుకున్నా పర్వాలేదు, సోషల్ మీడియా ఫొటోసే పెట్టాలనే రూల్ కూడా లేదు కాబట్టి. ఓకేనా, ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నేను ఏదైతే ఫస్ట్ ఏం యాడ్ చేశానంటే ఇన్స్టాగ్రామ్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ లోగో. ఆ ఇన్స్టాగ్రామ్ లోగో ఇక్కడైతే పెడతాను. ఓకే, ఈ లోగో అయితే ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఇయ్యా, ఈ రెడ్ లైన్ దగ్గర వచ్చి కట్ చేద్దాం. మళ్ళీ యూట్యూబ్ది పెట్టాను, ఈ దీన్ని కూడా జూమ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత వాట్సాప్ది పెట్టాను. ఓకే, ఈ వాట్సాప్ది మీకైతే ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది, అదైతే నా నెంబర్ కాదు చెప్తున్నాను, ఫేక్ నెంబర్ పెట్టాను అది. ఓకే ఓకే, దాని తర్వాత మళ్ళీ కింద ప్లేస్ కానీ మళ్ళీ ఇక్కడ ట్విట్టర్ది యాడ్ చేస్తాను. ఓకే, అంటే మీరు వరుసగా ఏ లోగో అయితే వస్తుందో అక్కడ మీరు గ్రూప్లో ఆ లోగో సరేది ఇక్కడైతే మీరు అయితే కంటిన్యూ చేయండి. లాస్ట్లో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా బబ్జీది యాడ్ చేశాను. ఓకే, ఈ బబ్జీ లోగో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోటో ఉంది ఇది. మళ్ళీ లాస్ట్లో మీ యొక్క ఫోటో అనేది 2 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నా ఫొటోస్ అయితే నేనైతే ఏం యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను ఒకటేసారి నా ఫేస్ క్యామ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను నేను యూట్యూబ్లో కాబట్టి. ఇప్పుడే ఫేస్ రివీల్ చేయడం నాకు అంత ఒక 1 వీక్ లేకపోతే 2 వీక్స్లో లేకపోతే ఒక 1 మంత్ బ్యాక్ అయితే డైరెక్ట్ వీడియో అయితే చేస్తాను. ఫేస్ క్యామ్ వీడియో అయితే కంటిన్యూ అయితే వస్తుంది కాబట్టి అప్పుడు వరకు ఫేస్ రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు చరణ్ సార్ ఫోటో నా దగ్గర ఉంది కాబట్టి అదైతే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, మీ యొక్క ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. 2 ఫొటోస్ వస్తుంది ఎండింగ్లో, ఆ 2 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి నేను లాస్ట్లో 2 ఫొటోస్ యాడ్ చేసుకున్నాను. స్టార్టింగ్లో మాత్రం 5 సోషల్ మీడియా ఫొటోస్ అయితే పెట్టుకోండి, స్క్రీన్ షాట్వి. ఓకే, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం బ్యాక్ వచ్చింది. సెక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాని అయితే కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే యాడ్ చేశారో ఫొటోస్ అనేది స్క్రీన్ షాట్ది, అవైతే యాడ్ చేసుకోండి. స్క్రీన్ షాటే పెట్టాలనే రూల్ కూడా లేదు, మీ ఫొటోస్ పెట్టినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లోగోస్ పెట్టాం స్టార్టింగ్లో. ఓకేనా, ఇక్కడ చూడండి నేనైతే పెడుతున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ పంపించిన వీడియోలో కూడా సేమ్ ఇదే టైప్లో ఉండే కాబట్టి నేను కూడా అదే టైప్లో చేసిన. ఎందుకంటే మీకు ఏ టైప్లో ఉంటే అదే టైప్లో చేస్తే ఇష్టం ఉంటుంది, మన సొంత వేరేలాగా చేస్తే మళ్ళీ మాకు అలా నచ్చలేదని చాలామంది అంటారు, ఎందుకంటే నేను చాలాసార్లు అలా ఫేస్ చేసాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసాం. ఇప్పుడు మనమైతే ఒక కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. కలర్ ఎఫెక్ట్ ముందు ఇక్కడ మనమైతే ఒకటి షాడో యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కరెక్ట్గా 9 సెకండ్ 41 మిల్లీ సెకండ్ వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ఇదే షేప్ని వీడియో లాస్ట్ వరకు అయితే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అదే షేప్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్యూయల్ కలర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒకటి లెఫ్ట్ సైడ్లో ఒకటి లైన్ కనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకు సెంటర్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ నాకు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ 100% ఏదైతే ఉందో సెంటర్ది, దాని అయితే ఇక్కడ బ్లాక్ సైడ్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకుందాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైతే ఆప్షన్ ఉందో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టిక్ మార్క్ చేస్తున్నా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు 100% ఉంటుంది, దాన్ని 0 చేసుకోండి. మళ్ళీ ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే అంటే షాడో ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇమేజ్ పైన. ఓకే, ఇలాగైతే షాడో వస్తుంది, బాగుంటుంది. ఇక్కడ చూడండి షాడో అనేది చాలా బాగుంటుంది. మీరు షాడో రిమూవ్ చేస్తే మీ అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే ఒకటి కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. దానికోసం సేకేపెట్లోనే మీకు ఎండింగ్లో 2 షేప్ అయితే ఉంటుంది, ఇది రెండైతే కాపీ చేసుకోండి. ఇలా టిక్ మార్క్ చేసుకోండి, పైనుంచి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లోనే యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఇష్టం ఉంటే ట్రై చేయండి, లేకపోతే రిమూవ్ చేసేయండి. చూడండి ఇప్పుడు చాలా బాగుంది కదా, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.